నమస్తే వెల్కమ్ టు సరిత వైసీపీలో ఇప్పుడు అంతరంథనం నడుస్తోంది ఇది కూడా పార్టీ నేతలపైనే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది ఎన్నికలకు ముందు జగన్ చాలా మార్పులు చేశారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను భారీగా మార్చేశారు అయినా సరే ఊహించనంత ఘోరమైన పారాభవం సొంతమైంది దాంతోపాటు ఇప్పుడు జగన్ మళ్లీ పార్టీని గాడిలో పెట్టాలని కార్యకర్తలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు జగన్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై దృష్టి పెట్టడం కాదు సొంత పార్టీ పక్షాలనపై దృష్టి పెట్టాలని అంటున్నారు కార్యకర్తలు అదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వాస్తవానికి వైసీపీలో చాలా మంది నేతలు ఉన్నారు నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా మండలాలుగా మండలాలు గ్రామ స్థాయిలోనూ నాయకులు ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో చాలా మంది నేతలు పార్టీ లైన్ దాటినట్లు ఆరోపణలు వచ్చాయి కొంతమంది కూటమి అభ్యర్థులకు అమ్ముడు పోయి వైసీపీ వ్యతిరేకంగా మారినట్లు కూడా గుర్తించారు అంతేకాకుండా చాలా మంది ప్రచారం చేయకుండానే మౌనంగా ఉండిపోయారు ఇంకొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల ఇన్ఛార్జీలు కూడా డబ్బులను పక్క ద్రవ పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో పార్టీలో చాలా అవకతవకాలు జరిగాయని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని జగన్ దృష్టికి చాలా మంది తీసుకెళ్తున్నారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జగన్ కేంద్ర కార్యాలయంలో కూడా మార్పులు చేస్తే బాగుంటుందని అంటున్నారు పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా కొందరు వ్యక్తిగత స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారని పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచించట్లేదని చెబుతున్నారు ఇక ఈ క్రమంలో జగన్ కూడా పార్టీని చక్కబెట్టాలంటే అర్జెంటు పార్టీని పక్షాలన చెయ్యాలని చెబుతున్నారు పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలనే డిమాండ్ ను ఆయన తీసుకుంటే బాగుంటుందని చెప్పుకుంటున్నారు మరి దాన్ని జగన్ ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది జగన్ ఎన్నికల ముందుకు చాలా మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్చినా సరే ఫలితం లేకపోయింది అంటే కొత్త వారు అంతా ఎఫెక్ట్ గా పనిచేయలేదు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి వైసీపీలో జగన్ కు వీరాభిమానులు చాలా మందే ఉన్నారు అలాంటి వారిని గుర్తించి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని కొందరు జగన్ సన్నిహితులు చెబుతున్నారు మరి ఏదేమైనా సరే జగన్ ఇప్పుడు పక్షాలను చేస్తేనే బాగుంటుందని లేదంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్